రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయలేడు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ తర్వాత అత్యధిక సీట్లున్న పార్లమెంటరీ పార్టీ. మీరు రాహుల్ గాంధీని ఒప్పుకోరు, కాంగ్రెస్ ఒప్పుకోరు, భారతీయ జనతా పార్టీని డీ కొడతా ఉంటారు, ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అంటే చెప్పండి. గతంలో కూడా ఈ భారతదేశంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ ఉంది? 1989లో విపి సింగ్ కి 85 సీట్లు ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది. మీరు అన్న తర్వాత నేను ఇన్పుట్స్ రాసుకున్నాను. కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. 1996లో బీజేపీకి 161 సీట్లు గెలిచినప్పటికీ వాజ్పేయి ప్రధానమంత్రి కావాలంటే సంకీర్ణ ప్రభావం మీకు తెలుసు, 13 రోజుల కూలిపోయింది. అది దేశంలో ఆ రకంగా ఏర్పడినాయి. అంత తర్వాత కూడా గుజరాత్ మీరే చెప్పినారు అనేక విషయాలు, సీనియర్ జర్నలిస్ట్ గా జనతాదళ విషయం, చంద్రశేఖర్ నేషనల్ కాంగ్రెస్ డిఎంకే ఇవన్నిటి గురించి కూడా మీరు మాట్లాడినారు. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నిసార్లు సపోర్ట్ చేసి వెనుకకు తీసుకున్నారు. ఎందుకు అంటే వారు శత్రువుని ఎదుర్కొనేటప్పుడు ఏమో సపోర్ట్ ఇస్తారు, ఆ తర్వాత మాత్రం మళ్ళీ వెనుకకు తీసుకొని అక్కడ అల్లకల్లోల పరిస్థితులు కాంగ్రెస్ నైజం మొదటి నుండి. అయినప్పటికీ మేము ఏమంటున్నామంటే ఒక్కసారి ఈ బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసి గతంలో చరిత్రను మర్చిపోయి ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి తగదు, రాష్ట్రాలలో ప్రభుత్వాలే ఉండకూడదు, ఒకటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ రకంగా ఏవేవో పోతా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను ఏమంటున్నట్టే మోడీ అయినా కాంగ్రెస్ అయినా ప్రాంతీయ పార్టీలతో ఇన్ని రోజులు ఆడుకున్నారు. ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక తెప్ప అంటారు కదా. మీకు ఏ నష్టం కలిగింది? ఇప్పుడు సారే అడిగారు శివసేన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతం ప్రకారం ఉందో అదే ఉంది, వాళ్ళు కొత్తగా ఏం మార్చుకోలేదు, వాళ్ళ నడవడిక అంతే ఉంది, వాళ్ళ సిద్ధాంతాలు అంతే ఉన్నాయి, మీకు నచ్చినా నచ్చకపోయినా అంతే ఉన్నారు. రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం చేశారు? ఏ ఆర్టికల్ మార్చారు? ఏ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చారు? 105 సవరణలు చేసినారు బీజేపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు. 105 అమెండ్మెంట్ కూడా కాన్స్టిట్యూషన్కి అందరు కలిపి కాలేదంటే మనం ఎట్లా ఒప్పుకుందాం? ఇవాళ ఒక చట్టాన్నే తీసుకొచ్చి రైతుల మీద ఒక చట్టాన్ని రిటర్న్ తీసుకొని అఖండ మెజార్టీతో సపోర్ట్ చేశారు. దానికి మేము అమెండ్మెంట్స్ తెచ్చినాం, దాన్ని మరి అమలుపరచలేదు. అది ఎందుకు బయటకు రాదు? మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీయండి. ప్రతి బిల్లులో టీఆర్ఎస్ పార్టీ అమెండ్మెంట్స్ కి మేము సూచనలు ఇచ్చినాం. మా సూచనల్ని గౌరవిస్తుందా? మేము కూడా ఏమని చేయగలమా? 301 సీట్లతో మేము చెప్పను ఏమంటారు కదా ఛాతీ అని చెప్పి మేము అఖండంగా బుల్డోజ్ చేస్తే మీరు ఇక్కడ ఎట్లున్నారో వాళ్ళు అక్కడ ఎట్లున్నారు? లేదు, ఇక్కడ ఎందుకున్నాం? మేము డెమోక్రటిక్ గా ఉన్నాం. ఇవాళ డెమోక్రటిక్ గా అనేక బిల్లులు ఏవి తెచ్చినా మేము నిష్ణాతులతో చర్చించి తెస్తా ఉన్నాం. ఒక్కటి రిటర్న్ తీసుకున్నది ఈ రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పింది చూపించండి. అక్కడ దేశ ప్రజలకు సాక్షాత్తు సారీ చెప్పినారు కదా, అది కూడా రైతాంగం మీద, రైతుల మీదనా? చట్టాలు తెచ్చి వెనుకకు తీసుకొని సారీలు చెప్పే పరిస్థితి దేశంలో. ఇంకోటి రఘునందన్ గారు ఒకటి చెప్పినారు అక్కడ, శ్రీనివాస్ భాయ్ ఆడ రైతులు కాదు ఇది టెర్రరిస్టులు అన్నారు. ఒక దేశంలో టెర్రరిస్టులే ఖలిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి ప్రధానమంత్రిని ఆపేదాకా మన దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తామా వేరే దేశాలకి? మీరు సపోర్ట్ చేసుకోబోయి మీ తప్పిదాలని ఇవాళ దేశం దేశాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక కించపరుచుకునేటటువంటి వ్యవహారం చేద్దామా? మన దేశ ఇంటెలిజెన్స్ మీద మీరు అగౌరవపరిచే విధంగా మాట్లాడతారా? నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రధానమంత్రే కాదు, మీరు చూసినారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ రకంగా రైతులని, ఆయన ఇప్పుడు జైల్లోకి తిరుగుతా ఉన్నాడు రైతు వ్యవసాయ శాఖ. నేనేమంటున్నానంటే ఈ రోజు ఫ్రంట్ అనేది కేసీఆర్ గారిది ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే ఈ రోజు ఈ దేశ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. మీకు సపోర్ట్ చేసేది ఎవరు? మాకు సపోర్టు అన్ని పార్టీలు ముందుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే ప్రజలు కూడా మద్దతు వస్తుంది. ఇవాళ మహారాష్ట్రలో కేసీఆర్ గారు ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. ఇవాళ గుజరాత్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ లాంటి పరిపాలన, తెలంగాణ లాంటి పరిపాలన కావాలంటూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రము ఈ దేశంలోని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఉచితంగా కావాలంటే పార్టీ కారు గుర్తు మీద ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది? డెఫినెట్ గా వీలున్నంత వరకు మేము అంటే ఎన్ని సీట్లు 543 పోటీ చేస్తారు. ఇక్కడ నైపుణ్యత, వేరే పార్టీలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఒక లౌక్యము, ఇవన్నీ కూడా కేసీఆర్ గారిలో ఉన్నాయి. కాబట్టి ఉన్న పార్టీలని, అక్కడ ప్రజల మద్దతు ఉన్న పార్టీలని ఆ పార్టీలు గానే మేము మద్దతు తీసుకొని ముందుకు పోతాం. ఆ తర్వాత ప్రజలు కోరుకున్న చోట కూడా మేము పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తామన్నారు, పార్టీ పెట్టాల్సి వస్తే పెడతామన్నారు. సో ఈ రకంగా విజన్ ఈ రోజు మొదలు పెట్టగానే కేసీఆర్ గారు ఏదైనా ఆరంభించగానే మీరు రిజల్ట్ ను కొడతా ఉన్నారు. సంతోషం, వారి మీద ఎక్స్పెక్టేషన్ మీకు అయ్యి ఉండడం తప్పకుండా. కేసీఆర్ గారు మొదలు పెట్టినారంటే గమ్యాన్ని ముద్దాడే వరకు కూడా వారు ఆపరు. వారి యొక్క ఊతపదం పద్యం కూడా మీకు తెలుసు,
ఈ శుష్క మానవులు ఆరంభించరు, ఆరంభిస్తే మధ్యలోనే కొంతమంది ఆటపోట్లు వచ్చినాయని వదిలేస్తారు, కానీ గమ్యాన్ని ముద్దాడే వరకు వదలనటువంటి పోరాట పటిమ కలిగిన వారు అదే అంబేద్కర్. బోధించు, సమీకరించు, ఉద్యమించు, అంబేద్కర్ లాంటి సిద్ధాంతాన్ని తీసుకొని రేపు కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా తిరగబోతా ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి గారు ఇవాళ జై భీమ్ అని కూడా స్లోగన్ ఇస్తా ఉన్నారు. అది కేసీఆర్ గారి వల్ల సాధ్యమైంది. సార్, నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ మీ దృష్టి తీసుకొస్తాను. దీని మీద కామెంట్ చేయడానికో డిబేట్ పెట్టడానికో కాదు, ఎన్టీ రామారావు గారు రెండోసారి గెలిచినప్పుడు 85లో నేషనల్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగి రాష్ట్రాన్ని వదిలేసి, రాష్ట్ర సమస్యను వదిలేసి దేశమంతా తిరిగినందుకు 1989లో రెండు పార్లమెంట్ సీట్లు వచ్చాయి. రెండే పార్లమెంట్ సీట్లు, బొబ్బిలి నరసాపురం. ఆ తర్వాత వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు వారిని, తర్వాత అసలు పట్టించుకోలేదు ఎన్టీఆర్ గారిని పట్టించుకోలేదు, ఎందుకంటే రెండు సీట్లతో ఏంట్లే అనుకున్నారు. ఒక నిమిషం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే 17 సీట్లు 96లో వచ్చాయి, 12 సీట్లు 98లో వచ్చాయి. ఇక ఈ ఫ్రంట్లన్నీ పక్కన పెట్టేసి ఒక జాతీయ పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేసిన తర్వాతే ఈజ్ స్టెబిలైజ్డ్, ఈ స్టెబిలైజ్డ్ హిమ్సెల్ఫ్. నో, నేను ఒకటి చెప్తాను మీకు. ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు, చరిష్మాటిక్ నాయకుడు. వారి చరిష్మా ఆయనే పట్టించుకోలేదు దేశంలో. నేను చెప్తాను, చరిష్మా ఓన్లీ తెలుగు స్టేట్లో. ఆయన ఒక సినిమా యాక్టర్గా ఇక్కడ చరిష్మా మన ఆంధ్రప్రదేశ్ మన అందరం గౌరవిస్తాం. నేను వారి శిష్యుడిని, అదే పార్టీలో ఉండి వచ్చినాను. నేనేం చెప్తా ఉన్నానంటే ఎన్టీ రామారావు గారికి కేసీఆర్ గారికి కొన్ని తేడా ఉన్నాయి. మల్టీ లాంగ్వేజెస్ వచ్చు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ మాట్లాడగలుగుతారు, ఉర్దూ మాట్లాడగలుగుతారు, అరబిక్ మాట్లాడగలుగుతారు. రెండోది, ఈరోజు కేసీఆర్ గారి దగ్గర నైపుణ్యం ఏంటంటే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 సార్లు ఎంపీగా చేసినారు. ఒక ఓన్ పార్టీ వితౌట్ చరిష్మా, సినిమా యాక్టర్ కాదు ఇక్కడ. ఒక ప్రజల ఆకాంక్షల నుండి ఒక పార్టీని సాధించి ముందుకు తీసుకురాగలంటే ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఆకాంక్షలు, అది ఎక్కడ ప్రజలైనా కావచ్చు, ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలిసిన వారు కేసీఆర్ గారు. సో థర్డ్ ఫ్రంట్ అయినా సక్సెస్ అవుతారు. థర్డ్ ఫ్రంట్ పెట్టడం ఏ రకమైన ఫ్రంట్ అయినా ఉండొచ్చు అండి, దాని వి విల్ నాట్ అంటే ఒక్క దానికి మేము స్ట్రిక్ట్ అయి ఉండం. ఏది అంది వచ్చిన అవకాశాన్ని తీసుకుంటే రాబోయే కాలంలో దేశ నేత కేసీఆర్ గారు. రైట్, వచ్చిన బ్రేక్ తర్వాత రఘునందన గారు మాట్లాడతారు.